రాష్ట్ర ప్రభుత్వం అయితే ఎక్కడ వెనక్కి తగ్గేలా కనిపించట్లేదు ఎన్నికల విషయంలో ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించేలా లేదు దీనికి సంబంధించి ఇప్పటికే హైకోర్టు తీర్పిచ్చిన డివిజన్ బెంచ్ కూడా తీర్పిచ్చేసినా సరే సుప్రీంకోర్టుకు వెళ్ళింది అయితే సుప్రీంకోర్టు ఈ విచారణకు సంబంధించి సుప్రీంకోర్టు సమయం ముగిసిన నేపథ్యంలో మళ్ళీ ఇమీడియట్గా హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేయబోతోంది రాష్ట్ర ప్రభుత్వం అయితే అత్యవసరంగా ఇప్పుడు ఈ హౌస్ మోషన్ పిటిషన్ మీద విచారణ చేపట్టే అవకాశం ఉందా లేదా అనేది ఇక్కడ క్లారిటీ రావాల్సిన అంశం ఎందుకంటే ఆల్రెడీ ఇరవై మూడవ తేదీ నుంచి ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటించేస్తారు కాబట్టి ఆల్రెడీ కోర్టు అమల్లో ఉంది కాబట్టి ఒక్కసారి ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటించిన తర్వాత కోర్టులు జోక్యం చేసుకోవడానికి వీలు లేదు అని ఆల్రెడీ కోర్టులో ఎస్సీసీ తన వాదనలు వినిపించింది సింగిల్ జడ్జి విచారణ తర్వాత డివిజన్ బెంచ్కి వెళ్ళినప్పుడు అదే అంశాన్ని ప్రస్తావించింది ఎస్ఈసి ఎన్నికల సంఘం రేజ్ చేసిన ఈ పాయింట్తోనే డివిజన్ బెంచ్ కూడా తీర్పును రిజర్వ్లో ఉంచిన తర్వాత ఎన్నికలు నిర్వహించుకోండి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అని తీర్పు ఇవ్వడం జరిగింది అయితే ఇప్పుడు మరొకసారి ఒకవేళ హౌస్ పోషణ్ పిటిషన్ ద్వారా అత్యవసర విచారణకు ఒకవేళ ధర్మాసనం అంగీకరించినా సరే ఈ అత్యవసర విచారణలో స్టే ఇచ్చే అవకాశం ఉంటుందా లేదా ఈ హౌస్ పోషణ్ పిటిషన్ ఒకవేళ విచారణకు స్వీకరిస్తే అది ఒక అతిపెద్ద షాక్ తగిలే అవకాశమే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారికి అనేది కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట కానీ గత తీర్పులు చూసినప్పుడు ఇటీవల కాలంలో కేరళాకు సంబంధించిన ఏ తీర్పు ఏదైతే ఉందో ఎన్నికలకు సంబంధించి అక్కడ కూడా స్టే ఇవ్వలేమని అయితే కోర్టు ఏదైతే చెప్పిందో ఆ తీర్పులను బీరేజ్ వేసుకు బీరేజ్ వేసుకుంటే కనుక ఎట్టి పరిస్థితిలో హౌస్ మోషన్ పిటిషన్ మీద విచారణ స్వీకరించే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది అనేది చాలామంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట అంటే ఒక రకంగా ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వచ్చే ఛాన్సెస్ చాలా వరకు తక్కువగా ఉన్నాయని కొంతమంది చెబుతున్నారు ఒకవేళ ఈ హౌస్ మోషన్ పిటిషన్ విచారణ కనుక స్వీకరిస్తే ఖచ్చితంగా ప్రభుత్వానికి అనుకూల తీర్పు వచ్చే అవకాశం ఉంటుంది అని ఆశాభావం వ్యక్తం చేసే వాళ్ళు కూడా లేకపోలేదు కానీ ప్రస్తుతం ఇక్కడ హౌస్ మోషన్ పిటిషన్ వేసిన వెంటనే మాత్రం ఎస్ఈసీ ఒక షాక్లో పడింది ఎందుకంటే ఒక పక్క అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్న నేపథ్యంలో ఇరవై తేదీన రేపు ఉదయం పది గంటలకు ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టి ఈ ఎన్నికల నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు వెల్లడించనున్న నేపథ్యంలో ఒకవేళ ఈ రూపంలో స్టే వస్తుందా ఈ హౌస్ మోషన్ పిటిషన్ను విచారణకు స్వీకరిస్తుందా కోర్టు ఏంటి అనేది తేలాల్సిన అవసరం ఉంది మొత్తానికి చివరి నిమిషం వరకు పోరాడే ప్రయత్నం అయితే చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం అనేది ఈ హౌస్ మోషన్ పిటిషన్ ద్వారా చాలా స్పష్టంగా అర్థమవుతోంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి